భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, పార్లమెంటు సభ్యులు పాల్గొననున్నారు. కాసేపట్లో రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు ముర్ము. రాష్ట్రపతి హోదాలో జాతిని ఉద్దేశించి వీడుకోలు ప్రసంగం చేశారు రామ్నాథ్ కోవింద్. దేశ ప్రజలే నిజమైన శాంతి నిర్మాతలన్నారు. ఇదేళ్ల పదవీ కాలంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల్ని కలిశారన్నారు. యువత చేతిలో భావి భారత నిర్మాణం భద్రంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, భారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలు ఇస్తుందని అన్నారు కోవింద్. యువత దేశ మూలాల్ని గుర్తుంచుకోవాలని, పర్యావరణాన్ని అందరూ విధిగా కాపాడుకోవాలని తన ఫేర్వెల్ స్పీచ్లో చెప్పారు కోవింద్. కాళేశ్వరం కేసీఆర్ కడితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పోతిరెడ్డి పాడు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు నోరు తెరవటం లేదని ప్రశ్నించారు. 500 ఏండ్లకోసారి గోదావరికి వరదొస్తోందని కేంద్ర జలసంఘమే ప్రకటించిందని తెలిపారు. కాళేశ్వరంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు గత చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. విషయం లేకుండా విమర్శిస్తే ప్రజలు ఊరుకోరన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మోడీ ప్రభుత్వం తల్లి మీద తప్ప మిగతా అన్నింటి మీద ట్యాక్సులు వేస్తోందన్నారు. మోడీ దుర్మార్గపు పాలనను బొందబెట్టాలన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయటం లేదని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి వేరే శత్రువులు అక్కర్లేదని, వాళ్లకు వాళ్లే శత్రువులని అన్నారు జగదీష్ రెడ్డి. గత ప్రభుత్వాలు పాలమూరుకు చేసిందేం లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ లో ఐటీ, ఫుడ్ పార్క్ తో మరింత ఉపాధి సాధ్యమైందన్నారు. కొందరు కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. అలాగే పెన్షన్దారులకు కూడా పెన్షన్ చెల్లించాలన్నారు. ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోవడం వారు జీవించే హక్కును కాలరాయటమే అన్నారు. ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగులకు, పెన్షన్దారులకు చెల్లింపులు ఆలస్యం చేయకూడదన్నారు. జీతాలు, పెన్షన్లు మాత్రమే కాకుండా అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెడుతోందన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ పాలనను అంతం చేస్తేనే ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ఢీకొనే సత్తా ఒక బీజేపీకే ఉందన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారన్నారు. ప్రజాఘోష, బీజేపీ భరోసా యాత్రలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు వివేక్. టీఆర్ఎస్ పతనం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో టీఆర్ఎస్ కి తెలుస్తుందన్నారు. బీజేపీ భరోసా యాత్రతోనే ప్రభుత్వం దిగొచ్చి కొత్త మండలాల ప్రకటన చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో నిర్వహించిన ప్రజాఘోష, బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని కోరుకోవటం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. మాజీ ఎంపీగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో హోంమంత్రి అమిత్ షాను బహిరంగంగానే కలిశారని చెప్పారు. తెలంగాణలోని రాజరిక, నియంతృత్వ పాలనను వివరించారని తెలిపారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు రాజగోపాల్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటే చందర్ బంధువులు, టీఆర్ఎస్ లీడర్లు లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడుతున్నారు బాధితులు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ రోడెక్కారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా నుంచి ఆర్ఎఫ్సీఎల్ వరకు బాధితులు నిరసన ర్యాలీ చేశారు. ఎరువుల ఫ్యాక్టరీలో లోడింగ్, అన్లోడింగ్ ఉద్యోగాల కోసం 8 నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు అంటున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ సంఘం అధ్యక్షుడు అంబటి నరేష్. కేరళ తిరువనంతపురం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న 3 మంకీపాక్స్ బాధితుల కండిషన్ నార్మల్ గానే ఉందని డాక్టర్స్ తెలిపారు. 21 రోజులు వారికి ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. మంకీపాక్స్ సోకిన వారితో డైరెక్ట్ కాంట్రాక్ట్ అయిన వారికే ఈ వైరస్ సోకుతుందని డాక్టర్స్ తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంకీపాక్స్ ట్రాన్స్మిషన్ రేట్ చాలా తక్కువ అని తిరువనంతపురం మెయిన్ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనీష్ తెలిపారు. ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ నిర్ధారణ అయిన వ్యక్తి 2 రోజుల క్రితం జ్వరం, స్కిన్ ర్యాష్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని ఎల్ఎన్జేపీ హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ కుమార్ అన్నారు. మంకీపాక్స్ అనుమానంతో ఆయన అబ్జర్వేషన్ లో పెట్టి శాంపిల్స్ పూణే వైరాలజీ ల్యాబ్ కి పంపించామన్నారు. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చిందన్నారు సురేష్ కుమార్. స్టాండర్డ్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం చికిత్స అందిస్తున్నామన్నారు. ఫేస్ మాస్క్ పెట్టుకోవటం, డిస్టెన్స్ పాటించడం ద్వారా మంకీపాక్స్ రాకుండా చూసుకోవచ్చన్నారు.